భార్యాభర్తలు పెళ్లికి వెళ్ళొచ్చేసరికి ఇల్లు గుళ్ళ, దిల్సుఖ్ నగర్లో పట్టపగలే దారుణం. బాప్రే, నా ఇల్లు కూడా దిల్సుఖ్ నగర్కు దగ్గరలోనే ఉంది. అంటే ఆ దొంగలు ఏ క్షణంలోనైనా నా ఇంటి మీద దాడి చేయొచ్చు. నో, ఈరోజు నిద్రపోకుండా ఎలాగైనా వాళ్ళ అంతా చూడాలి 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 చూడాలి. ఆ దొంగల్ని పట్టుకుంటాను. అంకుల్, ఇంటికి ఎక్కడ పెట్టారు? ఏంటి, ఎప్పుడు చూసినా టార్చర్ పెట్టుకుంటాం. ఇంటి తాళాలు ఎక్కడ పెడతాం? దిండి కింద ఉంటాయి, తీసుకో. బాబోయ్, చాలా దాహం వేస్తుంది, వెళ్ళకాలం, కొన్ని మంచి నాన్న తాగుతా. ఏంటి అంకుల్, మీ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి? మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయమ్మా, మాకు బంధువులు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. ఇంట్లో మీ ఆంటీ ఉంది, వెళ్ళి ఏం కావాలని అడుగు. అంకుల్ 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 అంకుల్, పెట్టారాలు ఎక్కడ ఉన్నాయి? నన్ను అడుగుతాయనమ్మా, ఇంటి వాళ్ళని అడుగు, అక్కడ ఉన్నాడు. అంకుల్ ఆంటీ పెట్టారాలు అడుగుతుంది. అబ్బా, ఏంటమ్మా మాటి మాటికి డిస్టర్బెన్స్? ఆ అద్దం దగ్గర ఉన్నాయి, తీసుకో. బాగా ఆకలేస్తుంది, అన్నం తింటే ఒక పని అయిపోతుంది. ఏంటి, అప్పుడే తెల్లారింది? అమ్మో, నా ఇంట్లో దొంగలు పడ్డారు. ఇద్దరు దొంగలే? హలో సార్, మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్, మీరు వెంటనే రావాలి సార్. అలాగే సార్. ఎవరు అక్కడ? ఇక్కడ వాచ్మ్యాన్ అక్కడ, వెళ్ళండి. అరెస్ట్ టీమ్, అరెస్ట్ టీమ్, అరెస్ట్ టీమ్. ఏ దిగో, ఇక్కడ దొంగలు పడ్డారని ఫోన్ వచ్చింది. ఎక్కడ? ఇక్కడ కాదు, ఏళ్ళ పగలు మా ఇంట్లోకే దొంగతాను అనుకోస్తారా? రండి ఎస్ఐ గారు, నేనే మీకు ఫోన్ చేసింది. వీళ్ళిద్దరే దొంగలు. అమ్మ, నా బ్యాంగిల్ లేదు. అమ్మ, నా పర్స్ కనబడడం లేదు. అవును సార్, నా బ్యాంగిల్ కనబడడం లేదు. ఆ అవును సార్, నా పర్స్ పోయింది. ఆ ఎవడి ఎవరిని దోచుకున్నారా బాబు? వెళ్ళండి. నాకు తెలుసురా, మీరు నా ఇంటికి దొంగతనానికి వస్తారని ముందు తెలుసు కాబట్టే తినే అన్నంలోను తాగే నీళ్ళలోను మత్తుమందు కలిపాను.